లెటర్ ఒక్కరే కాదు. తెలకపల్లి రవి గారు లైన్ లో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మా గెస్ట్ ఎడిటర్. రవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ. రవి గారు, సహజంగా ఎవరైనా ఒక కేసు వేస్తే ఒక కోర్టులో, ఓకే వేయొచ్చు, ఏ లాయర్కైనా ఏ సివిలియన్కైనా రైట్ ఉంటుంది, కేసు వేస్తే ఫస్ట్ అది అడ్మిట్ చేయొచ్చా చేయకూడదా అనేది కోర్టు డెసిషన్. ఒకవేళ చేశారనే అనుకుందాం, చేసినప్పుడు ఏం చేస్తారు? వాదులకి ప్రతివాదులకి నోటీసు ఇష్యూ చేస్తారు. ఈ కేసులో ఎవరైతే లేఖ రాశారో వారికి, ఎవరికైతే లేఖ రాశారో వారికి నోటీసులు వెళ్ళాలి, ప్రధానమంత్రికి వెళ్ళాలి నోటీస్. ఇగో కేసు వచ్చింది, అడ్మిట్ చేశాము, పలానా వాళ్ళు లేఖ రాశారు, వారితో పాటు మీ రిప్లై ఏంటని వారికి నోటీస్ వెళ్ళాలి. అది వదిలేసి గౌరవ కోర్టు న్యాయస్థానాలని ఏమనాలో కూడా నాకు తెలియదు, కానీ విమర్శించవచ్చో విమర్శించకూడదు. వీళ్ళే మామూలు వ్యక్తులా వీళ్ళు? ఇలాంటి వ్యక్తులకి దేశద్రోహం ఆపాదిస్తూ కేసులు పెట్టించడం అనే దాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఒక తలకిందులు న్యాయానికి ఇదొక ప్రతిబింబంగా ఉంది. ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా పరిహాసానికి గురవుతున్నాయో మనకు అర్థమవుతుంది. అంటే ఇది చాలా చాలా సూటిగా చెప్పాలంటే, ఎవరన్నా ఒక దేవుడి దగ్గరికి దేవత దగ్గరికి వెళ్ళి వరం అడిగితే, వరమో లేకపోతే ఒక మొర పెట్టుకుంటే, ఒక ఆపత్కాలంలో మొర పెట్టుకోవడమే చాలా నేరం అని చెరపట్టడం ఎలా ఉంటుందో, దేశానికి ప్రతిష్ట చేకూర్చేటటువంటి కళాకారులను, రచయితలను, మేధావులను వీళ్ళందరినీ ఒక దారుణమైన అంశం దేశాధినేత దృష్టికి తేవటం దేశద్రోహం ఎలా అవుతుంది? దేశద్రోహులు అయితే ఈ విషయాన్ని మీద ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసేవాళ్ళు, లేకపోతే పాకిస్తాన్ కు రాసేవాళ్ళు, వాళ్ళు ఈ దేశ ప్రధానికి రాశారు. అందుకని భారతదేశంలో ఆశ్చర్య శీతాచలం ఏం జరిగినా కానీ అందులో నరేంద్ర మోడీ గారు సర్వశక్తి మంత్రులు, ఆయన కూడా పార్లమెంట్ లో ఈ విషయం మీద కొంత ఆందోళన జార్ఖండ్ లో జరిగిన దాని మీద విచారం వెళ్ళిచ్చి ఉన్నారు. మరి ఆయనకి ఈ విషయం ఆయన దృష్టికి తెస్తూ ఒక లేఖ రాస్తే, ప్రధానికి రాసే లేఖ ఎలాగో, వీళ్ళు జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు, దర్శకులు, వీళ్ళంతా ఆయన దేశాధినేత కాబట్టి అది బహిరంగ వ్యవహారం అవుతుంది. దాన్ని నేరం మందంద అనడానికి ఏమన్నారు ప్రధానికి గారి వాళ్ళు ఏమన్నారా? కాబట్టి ఇది పూర్తిగా ఇంకొక మాట కూడా ఉంది, కేసు ఎవరు పెట్టారు, ఎవరు ఆమోదించారు కాదు, ప్రధాని కార్యాలయం ఇక్కడ ఏం చేస్తుంది, దాని పాత్ర ఏంటి? ఈ కేసు ఇలా వస్తున్నప్పుడైనా కానీ కేసు ఎందుకంటే దీని మీద మా మేము చూసుకుంటామని ప్రధాని కార్యాలయం ఏం చేయలేదు. చాలా విషయాల్లో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంటూ ఉంటుంది కదా. కాబట్టి మాబులించి మూక హత్యలు అనేది ఒక పెద్ద దారుణమైన వ్యవహారంగా తయారైనప్పుడు, మోడీ గారు కూడా ఒక 2 సార్లు విచారం వెలుబుచ్చినప్పుడు ఆ విషయం అయ్యా మీరు ఇంకా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ దేశంలో పెరుగుతున్న అసహనం ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్తే, వాళ్ళని దేశద్రోహులంటే అంతకంటే ఘోరంగా ఉందండి. కాశ్మీర్ గురించి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మణిరత్నం గారు అప్పటికి మోడీ గారు ఇంకా ప్రధాని కూడా అయి ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి కూడా అయి ఉండకపోవచ్చు. రోజా సినిమా తీశారు, రోజా సినిమా తీసిన రోజుల్లో వీళ్ళందరూ ఆ సన్నివేశాన్ని ఎంత గొప్పగా చూపించారో దేశమంతా, ఇదే సంఘ పరివారం నాకు ఇంకా గుర్తుంది. కాబట్టి దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులు, ఈ మతపరమైన ఉద్రిక్తతలు మంచిది కాదని బాధ్యత కలిగిన పౌరులుగా, శాంతి కాముకులుగా, శాంతి దూతలుగా కూడా, ఎందుకంటే పోయిట్స్ అనక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, కళాకారులు, కవులు అప్రకటిత అనధికార దూతలు లాంటి వాళ్ళు సమాజానికి, వాళ్ళు చేసింది కూడా మంచి పని, నాకేదో పర్మిట్ ఇవ్వండి, నాకేదో అవార్డు ఇవ్వండి అని వాళ్ళు ఏమో అడగల. కాబట్టి చాలా ధైర్యంగా వాళ్ళు ఇందులో అంతర్లీనంగా ఇంకో అంశం కూడా ఉంది రవి గారు. రవి గారు, ఇందులో అంతర్లీనంగా ఇంకోటి కూడా ఉంది. చెప్తా నేను వెంకటకృష్ణ గారు, మొన్న 150 జన్మదినం గాంధీ గారిని జరుపుకున్నాము, మోడీ గారు ఐన్స్టీన్ ఛాలెంజ్ అన్నారు, ఐన్స్టీన్ ఛాలెంజ్ ఇదేనండి, ఈ దేశం ముందున్నటువంటి సవాళ్లను, గాంధీ గారి వారసత్వంగా ఉన్నటువంటి మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని ఎవరినైనా సరే సామూహికంగా హత్య చేయడం అన్నది గాంధీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతానికి కూడా పూర్తి విరుద్ధమైంది. మోడీ గారి ఐన్స్టీన్ ఛాలెంజ్ నిజమైతే తక్షణము ఆ కోర్సుకు ఆ లాయర్ ను పిలిపించి ప్రధాని కార్యాలయం దీన్ని ఉపసంహరించుకుంటుంది, ఇది మంచిది కాదు, ఆయన సానుకూల చర్య, ప్రో యాక్టివ్ యాక్షన్ తీసుకుంటారు అన్న సందేశం కనుక మోడీ గారి కార్యాలయానికి వస్తే అది మనం తప్పకుండా ఐన్స్టీన్ ఛాలెంజ్ ఆయన దేశానికి విచ్చింది ముందు ఆయన తీసుకుంటున్నాడు అని మనం భావించవచ్చు. స్వచ్ఛ భారత్ చిప్పు పట్టుకొని మూడు చారాలేదా, ఇది ఒక్కటే కాదు గాంధీ గారి వారసత్వం. సో గాంధీ గారి మీద కూడా మొదట పెట్టింది దేశద్రోహం కేసే, ఆయన భారతదేశంలో పరిస్థితులు బాగలేవు అని యంగ్ ఇండియాలో రాసినందుకు ఆయన కేసు పెట్టారు. ఐ ప్లీడ్ నాట్ గిల్టీ అని అనమన్నారు గాంధీ గారిని, ఐ డోంట్ సే అన్నారు, ఐ ప్లీడ్ గిల్టీ, ఈ వ్యవస్థ బాగలేదు, పద్ధతులు బాగలేవు అని రాసి ఆయన జైలుశిక్ష అనుభవించారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ మీద కేసు పెట్టడం అన్నది వాళ్ళు ఒక పౌరులుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకుంటే
అదే రాజ్యద్రోహంగా కనుక చెప్పేటైతే రాజ్యలేదు రాజ్యద్రోహం ఏంటో కూడా మనకు అర్థం కాదు. జెడిషన్ అన్నది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు. భగత్ సింగ్ మీద దేనైతే ఉపయోగించారో ఒక 100 ఏళ్ల తర్వాత ఈ దేశానికి ప్రతిష్టగా గర్వకారణంగా ఉన్న కళాకారుల మీద కూడా దాన్నే చేయడం రవి గారు, బీజేపీ సాయికృష్ణ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు సంథింగ్. రవి గారు నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఒక విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా నేను మీ దృష్టికి కూడా తీసుకురావాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఇది 49 మంది మేధావులు లెటర్ రాయటాన్ని తప్పు పట్టట్లేదు, లేకపోతే దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అనేక సార్లు విచారం వ్యక్తం చేశారు, కఠినంగా చర్యలు తీసుకోమని అడిగినటువంటి సందర్భాలు కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇటువంటి ఈ పరిణామానికి ప్రధానమంత్రి గారికి సంబంధం లేదంటూనే నేను మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. ఈ దేశంలో 2014 తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల సమయంలో ప్రత్యేకించి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం ద్వారా, మీరు గతం నుంచి 2014 నుంచి గమనిస్తే కూడా ఎన్నికల ముందే ఒక అంశం వస్తుంది, ఆ ఎన్నికలప్పుడు ఆ అంశం చాలా పెద్ద అంశంగా మారుతుంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొన్ని పొలిటికల్ పార్టీలు కానీ వాటిని చాలా పెద్ద ఎత్తున భుజాన వేసుకుంటాయి, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ అంశం మరుగున పడిపోవటం ఈ దేశంలో గత 6 సంవత్సరాలుగా ప్రత్యేకించి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడానికి చేసినటువంటి కొన్ని రాజకీయ వీటిగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేను అట్లా అని 49 మంది మీద పెట్టిన రాజద్రోహం కేసును సమర్థిస్తున్నానని కాకుండా ఈ కేసు పెట్టినటువంటి పూర్వాపరాలను పరిశీలించాలి. దీనిలో ప్రధానమంత్రి ప్రమేయం లేకపోయినా కూడా ప్రధానమంత్రి కార్యాలయం దీని మీద స్పందించాలి అనేటువంటి సూచనతో ఏకీభవిస్తున్నాను, ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇదిలో రాజద్రోహం అనేటువంటిది ఏ సెక్షన్స్ కింద ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తావన దగ్గర మనకు క్లారిటీ లేదు. ప్రధానమంత్రి ప్రమేయం ఉందా లేదా అని చర్చించట్లేదు. ప్రధానమంత్రికి లేఖ రాయడం దేశద్రోహం ఎలా అవుతుంది అనే మన దేశంలో ఉన్న సాయికృష్ణ గారు మీరు ఒక మాట రవి గారు ఒక్క నిమిషం మీరే చెప్తారు కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారి పాత్ర ఉందా లేదా అని మనం చర్చించట్లే. ఈ దేశంలో చట్టాలు ఎలా తయారయ్యాయి అనే దాని మీద చర్చిస్తున్నాం. అంతేనండి, అంతే. చట్టాలకి వక్ర భాష్యాలు చెప్పడం, చట్టాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడం, న్యాయాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం, నోరెత్తిన వాడి గొంతు నొక్కేయడం, ఇలాంటి రకంగా మారిపోతుంటే పాలక వర్గాలు ఏం చేస్తున్నాయనే చర్చ వస్తుంది. అందువల్ల ఆ రకమైన చర్చ, ప్రధాని రాయించుకున్నారా, ప్రధాని పెట్టించుకున్నారా, అది కాదు చర్చ. అర్థం చేసుకోవాలి వరకు, నాట్ ఓన్లీ టుడే, ఫర్ లాంగ్, చాలా ఈ సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం చూస్తే ఇష్టారాజ్యం అయిపోయింది ఎవరి దోచినట్టు వాడు చట్టాలు ప్రయోగించడం. రైట్, రవి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సాయికృష్ణ గారు నిజానికి నేను చెప్పిన ఏ ఒక్క అంశాన్ని వారు ఖండించడం లేదు. అవును, మొదటి విషయము. రెండవది, ప్రధాని ప్రమేయం ఉందా లేదా? ఎందుకు లేదు? ప్రధాని ప్రమేయం ఉండి తీరాలి కదా. ఆయనకు లేఖ రాస్తే 6 నెలల కిందటి నుంచి ఈ సమస్య భారతదేశంలో మీరు నేను కూడా చర్చిస్తుంటే ప్రధాని కార్యాలయం ఎందుకు చర్చించదు? ఒక ఇన్ని ట్విట్టర్లు, ఇన్ని అకౌంట్లు పెట్టి టెక్నో సేవి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అమెరికాలోకి వెళ్ళి ఉత్సవాలు జరుపుకునే ప్రధానమంత్రి, ఈ దేశంలో అవార్డు గ్రహీతలు, పద్మభూషణ్లు లేకపోతే దాన్ని గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉత్తరం వస్తే స్వార్థరహితంగా తమకు సంబంధించిన విషయంగా ఎందుకు స్పందించలేదు? ఇప్పటికైనా ఎందుకు స్పందించలేదు? ప్రమేయం లేకపోవడమే పెద్ద సమస్య ఇక్కడ. వెంకటకృష్ణ గారు ఆయన దానికి ప్రతిస్పందించిన తర్వాత అనేక పర్యాలు దాని మీద చర్చించారు, అనేక పర్యాలు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడో జూలైలో రాష్ట్రంలో దానికి రియాక్ట్ అవ్వలేదన్న కరెక్ట్ కాదు. ఆయన దాని మీద స్పందించారు, ఆయన దాని మీద యాక్ట్ చేశారు, స్పందించారు. దాన్ని ఆయన స్పందించలేదు, అదే పెద్ద సమస్య అంటే ఆయన స్పందించారు. అసలు అట్లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగినాయా? జూలై తర్వాత ఇది జరిగినాయా? వారు రాసిన ఆయన మూడవది, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సమస్యలు ముందుకు రావడం తప్పు కాదు, అదే ప్రజాస్వామ్య లక్షణం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఘటనలు తప్పకుండా ముందుకు వస్తాయి. సమస్యలు ముందుకు వస్తే ఎవరు కాదనట్లేదు రవి గారు. ఇదే అవార్డు వాపసీలు, అసహనాలు, బీఫ్, వీటి గురించి లేనిపోయిన మాబ్ లించింగ్, లేని అంశాలను ఎన్నికల అంశాలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఎండగడుతున్నాం మేము. ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి,
కాబట్టి దీనికి ఏమి జస్టిఫికేషన్ లేదు. మోడీ గారు చాలా సూటిగా వారు మంచి పరిపాలకుడు దక్షుడని బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలు ప్రజలు ఇచ్చిన ఓట్లను బట్టి చూస్తే వీళ్ళకి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ పిఎంఓ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ కరెక్ట్, అది అది పాయింట్. ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్క ఇక్కడ భారత ప్రధాని మోడీ గారు జాతి పితాని అమెరికా అధ్యక్షుడు కితాబిస్తే దాన్ని ఆమోదించిన వాళ్ళు భారతీయులే కాదు అని జితేంద్ర సింగ్ గారు పిఎంఓ మంత్రి అండి, ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇంతవరకు దాని మీద ఎందుకు స్పందించలేదండి ప్రధానమంత్రి గారు? ట్రంప్ గారితో ఏకీభవించిన వాడు భారతీయుడు కాదు, దేశద్రోహం కాదు, అక్కడ అసలు పౌరసత్వాన్ని కేసులు పెట్టారు జితేంద్ర సింగ్. ఇది చాలా ఆందోళనకరమైనవి. సాయికృష్ణ లాంటి మిత్రులు రాజకీయాలు సమర్పించుకోవచ్చు, కానీ రాజ్యాంగం పేరుతో సాగుతున్న శృంఖల వేధింపులను ఆపాల్సిన అవసరం ఉంది. రెండవది, వాళ్ళు దేశభక్తులు, దేశానికి ప్రతిష్ట తెచ్చిన కళాకారులు. వెంకటకృష్ణ గారు ఒక చిన్నది సాయికృష్ణ గారికి చెప్పాలి.